లిస్నింగ్ టు వన్ ఇండియా తెలుగు. నేను సిరి చందన. జబర్దస్త్ ఫేమ్ హాస్యనటుడు వినోద్ కిడ్నాప్ అయ్యాడని, ఆత్మహత్య యత్నం చేస్తాడంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. వినోద్ ఘటనలో ఏం జరిగిందంటే, కడప జిల్లాకు చెందిన వినోద్ తల్లి శిరోమణమ్మ సోదరి లక్ష్మమ్మ కర్నూలు జిల్లాలోని నంజమాల మండలంలోని బొందల దిన్నెలో నివాసముంటుంది. ఆమె కుమారుడు కుమార్తె ఇద్దరూ మరణించారు. ఆ దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఆమె పెళ్లేడుకొచ్చింది. అమ్మమ్మ దగ్గర పెరుగుతున్న ఆ యువతిని వినోద్ కు ఇచ్చి చేయాలని అతని తల్లి ఆమె సోదరి భావించారు. ఈ నేపథ్యంలో వినోద్ ను పెద్దమ్మ లక్ష్మమ్మ నివాసానికి రప్పించి పెళ్లి చేసుకోవాలని కోరారు. వినోద్ వారి నిర్ణయంతో విభేదించడంతో బలవంతంగా ఆయన వివాహం జరిపించాలని భావించారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో వినోద్ చేతికి గాయమైంది. అతను ఆత్మహత్యా యత్నం చేయలేదు. ఇక కుటుంబ సభ్యులే అతన్ని బలవంతం చేయడంతో కిడ్నాప్ కూడా జరగలేదు. ఇందులో కిడ్నాప్ అంటూ పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలికి చేరుకోగా, తననెవరూ కిడ్నాప్ చేయలేదని, ఆత్మహత్యా యత్నం కూడా చేయలేదని వినోద్ లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్ కు చేరడంతో వివాదం ముగిసిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.